మా చేబ్రోలు సారు. నా పేరు అలపాటి శీను. నా పొలము నేను అతని దగ్గర వడ్డీకి తీసుకుని మాట వాస్తవము. నాగయ్య అని అతను గట్టుబల్ నాగేశ్వరరావు దగ్గర దగ్గర తీసుకుంది వాస్తవము. కాకపోతే నేను అది పూర్వీకుల ఆస్తి ఉందో ఒక ఎకరన్నర పొలము, అది అమ్మి నేను ఇస్తానన్నాను. నా పొలం దున్ని ఆక్రమించి వేసుకున్నాడు. నేను అది ఏరియా వాళ్ళ దగ్గరకే అమ్ముతానని చెప్పాను. అతను కాగితాలు కొంచెం విధి ఉండగా వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పాను. అయినా దౌర్జన్యం చేసి నా పొలం దున్నుకొని నాటేసుకుంటున్నాడు. అది మీరు మీ అందరిని మీరు న్యాయం చేయమని నేను ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. స్టేషన్కి వెళ్ళి కాగితం ఇచ్చారు. కాగితాన్ని అక్కడ కలవమన్నారు. చేబ్రోల్ స్టేషన్ మొన్న ఈ మధ్య సార్ 2 నెలలు దున్నుకొని ఆయన నేను డబ్బులు తీసుకున్నా. తాకట్టు ఏం పెట్టలే అతని దగ్గర. అది డబ్బులు తీసుకున్నా. అది నేను తీసుకున్న కొంత అయితే ఇంక నోట్లు తిరగ రాపించుకొని ఎగస్ట్రా రాపించుకొని 10 లక్షలు ఇస్తేనే లేకపోతే నీ పొలం నేను వేసుకుంటానని నన్ను బెదిరించాడు. నేను ఇచ్చింది 2 లక్షలున్నర. అతను ఇంకా ఎక్కువ తిరగ రాపించుకున్నాడు నోట్లు నా దగ్గర. అది డబ్బులు మొత్తం 10 లక్షలు కట్టాలంటున్నాడు. నేను పొలం వేరే వాళ్ళకే అమ్మాను. తిరగరాయితే నేను తీసుకుంది 2 లక్షలు సార్. తిరగరాయి 10 లక్షలు కట్టమంటున్నాను సార్.